హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫేవరెట్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నా బ్యాక్ సైడ్ అంతా చూస్తున్నారు కదా, చాలా మంచి ప్లేస్కి వచ్చాను. ఇది ఎక్కడికో బయటకి ఎక్కడికి వెళ్ళింది కాదు, మా కమ్యూనిటీలోనే బ్యాక్ సైడ్ అన్నమాట. ఇదంతా గోల్ఫ్ ఏరియా, ఇది ఫారెస్ట్లా ఉంటుంది, అంతా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చూపిస్తాను. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఇప్పుడు నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ షో కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే డాలస్లో ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ షో ఉంది. అందులో మనకి జెమ్స్, జ్యువెలరీ, పర్ల్స్ అన్నీ ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా. ఆ షో అయితే మనకి ఈ వీకెండే ఉంది. నెక్స్ట్ వీకెండ్ అక్టోబర్ 16, 17, 18 ఫ్రైడే, సాటర్డే, సండే హ్యూస్టన్లో కూడా ఉంది. హ్యూస్టన్ అండ్ డాలస్లో మనకి ఈ షో అయితే ఉంటుంది ఇప్పుడు కమింగ్ వీకెండ్ అండ్ నెక్స్ట్ వీకెండ్లో కూడా. సో అదన్నమాట షో కోసం. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ప్రికాషన్స్ అవన్నీ తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరండి. అర్జెంట్ అయితేనే వెళ్ళండి, లేకపోతే లేదు. ఈ షో మనకి ఇయర్లో 3 times పెడుతూ ఉంటాడు. ఇప్పుడు అక్టోబర్లో ఉంది కదా, నెక్స్ట్ జనవరిలో కూడా పెడతాడు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లో కూడా పెడుతూ ఉంటాడు. ఇప్పుడు కోవిడ్ వల్ల ఈ షోస్ అన్నీ మనకి క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడైతే పెడుతున్నారు, ఇది కూడా కన్ఫామ్గా లేదు అని అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే మనకి నేను ఆన్లైన్లో చెక్ చేస్తే ఈవెంట్ స్టేటస్ ఇంకా కన్ఫర్మ్డ్ అని ఏం చెప్పలేదు. సో వెళ్ళే వాళ్ళు ఒకసారి వీకెండ్ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వెళ్ళండి షోకి. సో ఇది ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేయాలని అనుకున్నది. ఇప్పుడైతే మా కమ్యూనిటీలో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇది అంతా చూసేద్దాం, చూసిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. సో వీడియో అయితే చూసేయండి. ఇక నేను మీకు గోల్ఫ్ ఆడటానికి వస్తారు చూపిస్తానని అన్నాను కదా, కమ్యూనిటీలో మా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ గోల్ఫ్ ఏరియా ఇదంతా. అక్కడ చూడండి వెహికల్స్లా ఉన్నాయి కదా, అందులో వస్తూ ఉంటారు డ్రైవ్ చేసుకుని, ఇలా గోల్ఫ్ ఆడుతూ ఉంటారు అన్నమాట వచ్చి. సో ఇదంతా ఇలా ఫారెస్ట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు వింటుంటే వీడియోలో మీకు వాటర్ సౌండ్ కూడా వస్తుంది కదా, అక్కడ చిన్న లేక్లా ఉంటుంది, లేక్ కూడా కాదు పాండ్ అంటారు, చెరువులు ఉంటాయి కదా మనకి చిన్న చిన్నవి, అలా వాటర్ కూడా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఈ లొకేషను. సో ఈ లొకేషన్లోకి వెళ్ళడానికి ఉండదు, అటు సైడ్ ఇలా రోడ్డు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. మా కమ్యూనిటీలోంచి ఎందుకు వెళ్ళడానికి ఉండదు అంటే చూడండి, ఇక్కడ గ్రిల్ ఉంటుంది చూపిస్తాను. సో ఇలా ఇలా గ్రిల్ అయితే వేసేసి ఉంటుంది అన్నమాట. ఇంకా మాకు ఇక్కడ నుంచి మా కమ్యూనిటీలో ఇదే లాస్ట్, ఈ గ్రిల్ దాటి అవతల సైడ్ వెళ్ళడానికి ఉండదు. ఇంక ఇక్కడ నుంచి ఇది మా కమ్యూనిటీ అన్నమాట, బ్యాక్ సైడ్ లాస్ట్ బిల్డింగ్స్ అన్నమాట ఇవి. సో మేము మిడిల్లో ఉంటాము, ఇప్పుడైతే లాస్ట్కి వచ్చాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో ఏరియా అంతా, చూస్తున్నారు కదా ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇది ఒక పెద్ద అడవి అనుకుంటా నాకు తెలిసి, ఇదంతా కమ్యూనిటీస్ అవన్నీ కట్టేశారు అనుకుంటున్నాను నేను. ఇదంతా 20 years బ్యాక్ ఇదంతా అడవి అంట. ఒకసారి మేము క్యాబ్లో వెళ్తే ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరో చెప్పారు మాకు. ఇప్పుడంతా ఫుల్ డెవలప్ అయిపోయి ఫుల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి ఈ ఏరియాలో. సో చూడండి, ఇది నేను మీకు చూపించిన గోల్ఫ్ ఏరియా అన్నమాట. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇంతే, ఇప్పుడు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా సూపర్ స్వీట్ రెసిపీ, బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కాస్కో నుంచి తీసుకొచ్చిన నూడిల్స్తో వెజ్ నూడిల్స్ రెసిపీ చేశాను. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, ఇది సెకండ్ టైం మీకు చేసి చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరింది, నూడిల్స్ కూడా చాలా బాగున్నాయి, సూపర్ అన్నమాట. ఈ 2 recipes చాలా చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ స్వీట్ డెజర్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చేసుకోవడానికి మనకి కస్టర్డ్ పౌడర్ కావాలి. ఒక 3 spoons కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఒక సపరేట్గా బౌల్లోకి మిల్క్తో మనం మిక్స్ చేసుకుని దీన్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. సో ఇలా కొంచెం కొంచెంగా ఇలా మిల్క్ వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, దీన్ని ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుని పక్కకు పెట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాను. ఒక 4 తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను.
సో ఇదైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను నేను, వైట్ది కూడా తీసుకోవచ్చు. వైట్ది చూడటానికి బాగుంటుంది కానీ సో హెల్త్కి అంత మంచిది కాదు కదా, బ్రౌన్ బ్రెడ్ అయితే మంచిది అని చెప్పి సో ఇలా నేనైతే తీసుకున్నాను. 4 స్లైసెస్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఆయిల్లోకి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ ఇలా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ తీసుకుంటే మనకి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అవంతా ఆ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది కదా, సో ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి. ఇలా రిమైనింగ్ అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని రెడీ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక 2 కప్స్ మిల్క్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇది ఆల్రెడీ నా దగ్గర మరిగించిన మిల్క్ ఉంది, సో బాయిల్ చేసింది ఉంది, అదే 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇలా మిల్క్ బాగా మరిగిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని పాలతో కలుపుకుని ఉంచుకున్నాం కదా, సో ఆ మిక్స్చర్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మరుగుతున్న పాల్లోకి వేసుకుని స్లోగా కలుపుకుంటూ నీట్గా మొత్తం అంతా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. సో షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని అంతా షుగర్ బాగా కలిసే వరకు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా సాఫ్ట్గా అయిపోతాయి. సో 2 సైడ్స్ వీటిని ఇలా సోక్ చేసుకుంటూ మనం ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. విత్ ఇన్ 5 మినిట్స్లోనే మనకి ఈ స్వీట్ డిజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్లో దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, పిస్తా బాదం ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం కిస్మిస్ వేస్తున్నాను, నా దగ్గర అవే ఉన్నాయి. సో ఇంతే మన స్వీట్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని ఇలా హాట్గా తింటే ఒక టేస్ట్ ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కూల్ అయిన తర్వాత తింటే ఒక టేస్ట్ ఉంటుంది అన్నమాట. ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంత యమ్మీగా మనం స్వీట్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్పైసీగా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వెజ్ నూడిల్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడు. ఇవి కాస్కోలో తీసుకున్నాను కదా, బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్తో చేసిన నూడిల్స్, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, నేను ఇది 2nd టైం చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెసిపీకి నేను 4 పీసెస్ తీసుకుంటున్నాను ఇవి నూడిల్స్. మీకు ఎంత కావాలంటే క్వాంటిటీ అన్నీ తీసుకోవచ్చు. ఇలా 4 తీసుకున్న దానికి మనకి 6 కప్స్ వాటర్ అయితే పడుతుంది. ఇలా ప్యాన్ పెట్టుకుని 6 కప్స్ వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. నేను తీసుకున్న ప్యాన్ ఎందుకో చిన్నదవుతుంది అని అనిపించింది, సో అందుకే పెద్ద దాంట్లోకి మార్చేస్తున్నాను. 4 పీసెస్ తీసుకున్నాను కదా, ఆ క్వాంటిటీకి ఇది ఎందుకో బాగా చిన్నది అయిపోతుంది అని అనిపించింది. ఇలా మనకి పెద్దగా ఉంటే కొంచెం ఈవెన్గా కుక్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా పెద్ద దాంట్లోకి మార్చేసి మనం తీసుకున్న 4 పీసెస్ ఉంటాయి కదా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా సో బాగా బాయిల్ అయింది కదా, చూస్తున్నారు కదా. ఈ 4 పీసెస్ 1 సైడ్ బాగా కుక్ అయిన తర్వాత 2nd సైడ్కి ఇలా తిప్పుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్ అయ్యే వరకు నూడిల్స్ అన్ని బాగా కుక్ చేసుకోవాలి. నూడిల్స్ ఇలా 2 సైడ్స్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక ఫోర్క్ తీసుకుని ఇలా సపరేట్ చేస్తే అన్నీ ఇలా సపరేట్ అయిపోతాయి. ఇలా అన్నిటినీ సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నూడిల్స్ అన్నీ 80% వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫుల్గా కుక్ చేయకండి,
మరి 100% కుక్ అయిపోతే ఏమవుతాయండి, నూడిల్స్ అన్ని బాగా విరిగిపోతాయి అన్నమాట. సో ఇలా 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, నూడిల్స్ అయితే బాగా కుక్ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం బాగా డ్రైన్ చేసేసుకోవాలి, వాటర్ అది లేకుండా. ఇలా స్ట్రైనర్లో వేసుకుని కొంచెం కొంచెంగా మనం కోల్డ్ వాటర్తో కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతాయంటే, నూడిల్స్ ఒకటి ఒకటి స్టిక్ అయిపోతాయి కదా, ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి. సో అలా అంటుకుపోకుండా సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని నేను ఇలా కోల్డ్ వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, సో ఇలా రిమైనింగ్ అన్నిటినీ కూడా ఇలా కొంచెం వేసేసుకుని కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నూడిల్స్ అన్నిటినీ ఇలా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్తో రెడీ చేసుకుని పక్కకు పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనకి ఏమేమి వెజ్జెస్ కావాలో అవన్నీ కట్ చేసుకుని ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాను నేనైతే. ఆనియన్స్, గార్లిక్, క్యాప్సికమ్, మనకి ఇంకా క్యాబేజ్ ఉంటుంది, క్యారెట్, మనకి ఏ వెజ్జెస్ నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు. సో నేనైతే ఇవన్నీ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి గార్లిక్, మనకి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అది ఒక చిన్నవి 2 తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఆ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, గార్లిక్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఈ వెజ్జెస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఒక 3-4 గ్రీన్ చిల్లీ వేసాను. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనం నూడిల్స్ కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, సో చూసుకుని టేస్ట్కి తగినట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 70% అలా కుక్ చేసుకోండి. మనం తినేటప్పుడు వెజ్జీస్ అన్నీ క్రంచీగా తగులుతూ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి హాట్ సాస్ ఉంటుంది కదా, హాట్ సాస్ యాడ్ చేస్తున్నాను. మనకి రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ది హాట్ సాస్ ఉంటుంది కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను చేసింది అయితే మీడియం స్పైస్ వచ్చింది, చిన్నపిల్లలు కూడా తినచ్చు, బాగుంటుంది, మరీ అంత స్పైసీగా ఏం లేదు. సో 3 స్పూన్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ సోయా సాస్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసిన తర్వాత మనకి మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 30 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మన నూడిల్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ నూడిల్స్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. స్లోగా, మరీ ఎక్కువ మిక్స్ చేయొద్దు, నూడిల్స్ అన్నీ బాగా విరిగిపోతాయి. సో ఇలా అన్నీ వేసుకుంటూ స్లోగా మిక్స్ చేసుకోవాలి. నూడిల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. సాల్ట్ అది ఏదైనా సరిపోకపోయినా, స్పైసీ కూడా తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే. సో ఇంతే ఇలా ఈజీగా మనం ఇంట్లోనే నూడిల్స్ అది రెడీ చేసేసుకోవచ్చు. స్వీట్ రెసిపీ కూడా చూపించాను కదా, రెండు చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో చూసారు కదా, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.